అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నల్ల భూమెత్త గురించి మీకైతే పూర్తి సమాచారం అందించబోతున్నాను మరి నల్ల భూమెత్త అనేది ఒక నల్ల బంగారంగా చెప్పుకోవచ్చు ఇది ఒక అరుదైన ఔషధ మొక్క మరి ఉమ్మెత్తలో మూడు రకాల ఉమ్మెత్తలు ఉంటాయి ఒకటి తెల్ల ఉమ్మెత్త రెండు నల్ల ఉమ్మెత్త మూడు పచ్చ ఉమ్మెత్త మరి పచ్చ ఉమ్మెత్త అనేది చాలా 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 అరుదుగా కనిపిస్తూ ఉంటుంది అలాగే నల్ల ఉమ్మెత్త అనేది ఒక మాదిరిగా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది మరి తెల్ల ఉమ్మెత్త అనేది ఎక్కడ పడితే తేడా మనకి రోడ్ల పక్కన మనకు కనిపిస్తూనే ఉంటుంది కానీ తెల్ల ఉమ్మెత్త కన్నా నల్ల ఉమ్మెత్త శ్రేష్టమైనది నల్ల ఉమ్మెత్త కన్నా పచ్చ ఉమ్మెత్త ఇంకా శ్రేష్టమైంది అయితే దీన్ని ఉమ్మెత్తని సంస్కృతంలో ఉన్మత్త అంటారు ఉన్మత్త అలాగే ఈ యొక్క ఉమ్మెత్తలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అయితే ఇది ఒక విషపూరితమైన మొక్క ఔషధ గుణాలు అనగానే దీన్ని ఆహారంలాగా లేదంటే దీన్ని కడుపులోకి తీసుకోకూడదు అలా తీసుకోవడం ద్వారా విషపూరితమయ్యి మనిషి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి దీన్ని పైపోతగా మాత్రమే వాడుకోవాలి పైపోతగా దీన్ని వాడుకుంటే చాలా రకాల జబ్బులు అయితే నయమవుతాయి మరి ఈ వీడియోలో చాలా వరకు చివరి వరకు చూడండి చాలా మంచి విషయాలు ఇది ఎన్ని రకాలుగా మనకి మేలు చేస్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఎక్కడైనా సరే మీకు నల్ల ఉమ్మెత్త కనిపించినట్లయితే ఈ వీడియోలో మీరు చూస్తుంది నల్ల ఉమ్మెత్త ఈ నల్ల ఉమ్మెత్త మీకు కనుక కనిపించినట్లయితే ఈ నల్ల ఉమ్మెత్త ఆకులు సేకరించి వీటిని నీడలో బాగా ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత వీటిని బాగా ఎండించి ఇవి పొడిలా చేసుకొని ఈ పొడిని ఒక సొంగలో పెట్టి అంటే కొంతమంది సొంగ తాగుతూ ఉంటారు ఆ సొంగలో ఈ పొడిని వేసి ఒక దీన్ని మండించి దీన్ని పొగని పీల్చి అంటే చుట్ట ఈ బీడీలు సిగరెట్లు తాగుతూ ఉంటారు ఆ మాదిరిగా పొగని ఆ నోట్లో పీల్చి దీన్ని నోట్లో బంధించి తర్వాత దీన్ని ఊసేస్తూ ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున చేసినట్లయితే ఆ ఉబ్బసం ఆయాసం ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టేది ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది ఉబ్బసం ఆయాసం ఇది వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది నెమ్మం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది కొంచెం దూరం నడిచినా కూడా చాలా ఆయాసంగా ఉంటుంది ఇలాంటి వారికి ఈ యొక్క ఆకుల పీల్చడం ద్వారా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా శరీరం పైన గడ్డలు ఎవరైనా సరే శరీరం పైన గడ్డలు కంతులు అంటారు ఈ రాళ్ళు మాదిరిగా చాలా గట్టిగా ఉంటాయి గొంతు చుట్టూ ఉంటాయి అలాగే తొళ్ళపైన పెరుదులపైన ఇలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ బాధ పెడుతూ ఉన్నట్లయితే నల్ల ముమ్మెత్త ఆకులను తీసుకొచ్చి రోడ్లో వేసి బాగా నలగొట్టి ఇందులో కొంచెం ఆవు పేడ కలిపేసి అంటే సమంగా నల్ల ఉమ్మెత్త ఆకులు ఆవు పేడ రెండు సమంగా కలిపేసి ఒక పాత్రలో వేసి బాగా ఉడకబెట్టాలి బాగా ఉడికిన తర్వాత ఈ గడ్డలు తీసుకు ఈ యొక్క ఆ పేస్ట్ తీసుకొచ్చి గడ్డలపైన వేసి కట్టినట్లయితే అంటే ఒక పెట్టి దానిపైన వేసి కట్టాలి ఈ రకంగా కడితే ఎంతటి గట్టి గడ్డలైనా సరే కంతులైనా సరే ఆక్వానికి వచ్చి పగిలిపోతాయి ఇక నారీ కురుపులు ఎవరైతే నారీ కురుపుల సమస్యతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నల్ల ఉమ్మెత్త ఆకులు నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె ఈ రెండింటిని బాగా కలిపి నూరేసి వీటిని నారీ కురుపులపైన వేసి కట్టు కడుతూ ఉన్నట్లయితే కట్టు వేస్తూ తీస్తూ క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా నారీ కురుపులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మాయమైపోతాయి ఇంకా వాపులు శరీరం పైన ఎవరిచో ఎవరికైనా సరే దెబ్బలు తగిలి వాపులు ఉన్నట్లయితే ఈ యొక్క ఆకులపై నల్ల ఉమ్మెత్త యొక్క ఆకులపై ఆముదం రాసి సెగ చూపి దీన్ని కట్టులా కట్టాలి అంటే వాపులు కానీ బెనుకులు కానీ దెబ్బలు కానీ నొప్పులు కానీ కండరాల నొప్పులు కానీ నరాల నొప్పులు కానీ ఇలా ఏ నొ ఏ నొప్పి ఉన్నా కూడా ఈ వాపుల పైన ఈ నల్ల ఉమ్మెత్త కడితే వెంటనే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా మలేరియా సమస్యకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఆదివారం రోజున నల్ల ఉమ్మెత్త కానీ తెల్ల ఉమ్మెత్త కానీ ఈ చెట్టుకు మీరు దూప దీప నైవేద్యములు సమర్పించి దీని యొక్క వేరు భాగాన్ని తెచ్చి దీనికి ఒక మూడు పోగుల దారం లేదంటే పసుపు లేదంటే ఎరుపు దారాన్ని దీన్ని కట్టేసి దీనికి దారాన్ని ఆ కుడి చేతి కట్టుకుంటూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న విష జ్వరాలు అంటారు అంటే దృష్ట జ్వరాలు అంటారు అంటే కొంతమంది ఆ నరదృష్టి వల్ల కూడా వచ్చే జ్వరాలు ఉంటాయి ఆ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇక తలలో కురుపులు కొంతమందికి తలలో తలలో కురుపులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ నల్ల ఉమ్మెత ఆకుల్ని నలగొట్టి ఆముదంలో వేసి బాగా కలిపి బాగా నూరాలి నూరిన తర్వాత ఈ పేస్ట్ని ఒక పాత్రలో ఉడకబెట్టి దీనిని తలపైన వేసి రుద్దుతూ ఉండాలి రుద్ది తర్వాత ఒక అరగంట గంటకి కోరివెచ్చ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి ఇలా వారానికి రెండుసార్లు తర్వాత నలభై ఒక్క రోజు తర్వాత వారానికి రెండుసార్లు ఇలా చేసి తర్వాత నలభై ఒక్క రోజు తర్వాత కుంకుడుకాయతో తల స్నానం చేస్తూ ఉన్నట్లయితే అంటే వారం వారం మీకు చక్కగా హెర్బల్ షాంపూతో స్నానం చేస్తూ ఉండండి లేదంటే కుంకుడుకాయతో స్నానం చేస్తూ ఉండండి వారానికి రెండుసార్లు మాత్రమే చేయాలి ఇలా నలభై ఒక్కరు వచ్చేయాలి కుంకుడుగా కుంకుడుకాయ కానీ లేదంటే హెర్బల్ కానీ మాత్రమే వాడుతూ ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే తలలో కురుపులు ఏమైతే ఉన్నాయో ఆ తలలో కురుపులు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక అరికాళ్ళు మంటలు అరికాయలు మంటల సమస్యతో బాధపడే వాళ్ళు నల్ల ఉమ్మెత్త ఆకులు తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఇందులో దొండాకు రసం లేదంటే చిక్కుడాకు రసం లేదంటే రెండు ఆకుల రసం కలిపి దీన్ని అరికాలపైన లేపనం చేస్తూ ఉండాలి నల్ల ఉమ్మెత్త ఆకుల రసం దొండాకుల రసం చిక్కుడాకు రసం ఈ మూడు ఆకుల రసం కలిపి అరికాల మంటలపైన రాస్తూ ఉన్నట్లయితే సున్నితంగా మర్దన చేస్తూ తర్వాత వీటిని కడుగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న అరికాలు మంటలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా కాళ్ళ పగుళ్ళు కాళ్ళ పగులు సమస్యతో వాళ్ళు కాళ్ళు దోసకాయల్లాగా పగిలిపోయి ఉంటాయి చూడటానికి చాలా చండాలంగా కనిపిస్తూ ఉంటాయి ఆ యొక్క పగుళ్ళు చాలా నొప్పిగా బాధగా మంటగా కూడా ఉంటాయి మరి అలాంటి వారు ఈ నల్ల ఉమ్మెత్త యొక్క గింజలు అలాగే నువ్వుల నూనె అలాగే పసుపు ఈ మూడింటిని నువ్వుల నూనె కొంచెం గోరువెచ్చగా చేయండి అందులో ఈ నల్ల ఉమ్మెత్త గింజలు వేయండి పసుపు వేసి మెత్తగా నూరి ఇందులో గేదె వెన్న గేదె యొక్క వెన్నను కలిపేసి దీని పాదాలపైన పగిలిన పాదాలపైన లేపనం చేస్తూ ఉన్నట్లయితే ఆ పగిలిన పాదాలు చక్కగా మృదువుగా మారతాయి సున్నితంగా మారుతాయి ఆ పగుళ్ళు అవన్నీ కూడా మాయమైపోతాయి అన్నమాట ఇక కొంతమందికి వర్షాకాలంలో లేదంటే కొంచెం నీళ్ళలోకి వెళ్ళినా కూడా కాళ్ళ వేళల్లో బాగా పాచిపోయి ఉంటాయి ఇది చాలా ఆ తీపి నొప్పులు అంటారు తీపి నొప్పిగా ఉంటుంది మరి ఇలాంటి వారు చేయవలసింది ఏంటంటే ఈ నల్లభూమెత్త యొక్క గింజలు తీసుకొని ఇందులో సైందవ లవణం బాగా కలిపి పొడి చేసి రాత్రి గేదె వెన్నతో కానీ గోమూత్రంతో కానీ దీన్ని కలిపి కాళ్ళ వేళ్ళ మధ్య రాస్తూ ఉన్నట్లయితే ఆ పాచి పోయిన సమస్య ఏదైతే ఉందో అది అంతా కూడా పరిష్కారం అయిపోతుంది ఇక గజ్జి తామర దొరదలు చెడుములు దీనికి మంచి పరిష్కారం అయితే ఈ నల్ల ఉమ్మెత్త ద్వారా ఉంది అది ఏంటంటే ఈ నల్ల ఉమ్మెత యొక్క ఆకులు గోరింటాకు మిరియాలు సమంగా నూరి వీటిని వంట ఆముదంతో కలిపి దీన్ని లేపనం చేస్తూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా బాధపెడుతున్న వంశపారపర్యంగా బాధ లేదంటే కొంతమందికి ఏంటంటే మొండి గజ్జి అంటారు చిడుము అంటారు దురదలు ఇవన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం అయిపోతాయి ఈ యొక్క నల్ల ఉమ్మెత్త ద్వారా అయితే పొరపాటును కూడా ఈ నల్ల ఉమ్మెత్తని కానీ తెల్ల ఉమ్మెత్తని కానీ పచ్చ ఉమ్మెత్తని కానీ ఆకులు కానీ సమూలంలో ఏ భాగానైనా కూడా పొరపాటును కూడా నోట్లోకి తీసుకోకూడదు దీన్ని పైపూతగా మాత్రమే వాడుకుంటూ ఉండాలి అయితే ఇది ఇంకా ఎలా పనిచేస్తుందంటే పక్షవాతం పక్షవాతం వచ్చి కొంతమందికి కాలు చేయి పడిపోతుంది వృద్ధుల్లో అలాగే మూతి పోతుంది మూతి వంకరపోయి మాట కూడా నంగి నంగి వస్తుంది సరిగా మాట్లాడలేరు అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ నల్ల ఉమ్మెత్త యొక్క కాయని తీసుకొని దీన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఒక బాండీలో నువ్వులు నూనె వేసి బాగా వేడి చేసి ఆ నువ్వుల నూనెలో ఈ ముక్కలు వేసి బాగా వీటిని అంతా దాంట్లో కలిపేసి ఇది పేస్ట్ లాగా అయిన తర్వాత ఎక్కడైతే కాలు చేయబడిపోయిందో ఎవరికైతే కాలు చేయి పడిపోయిందో మూతి ఎడమవైపు పోయినా కుడివైపు వంకర పోయినా ఈ పేస్ట్ తీసుకొని అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పేస్ట్ చల్లారిన తర్వాత సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి కాళ్ళకు కానీ చేతులకు కానీ ఇలా సున్నితంగా మర్దనం చేసి ఒక గంట సమయం దాకా ఉంచిన తర్వాత తర్వాత శుభ్రంగా నీటితో గోరువెచ్చ నీటితో కలిగే కడిగేస్తూ ఉండాలి ఈ రకంగా క్రమం తప్పకుండా ఆ యొక్క రోగి స్థితిని బట్టి అతనికి పక్షిపాతం ఎంత పరిధిలో ఉందో ఎంత మోతాదుగా ఆ పక్షవాతం జరిగిందో అంటే పూర్తిగా పడిపోయిందా కొంచెం కొంచెం కాలు నడుస్తూ ఉన్నాడా లేదంటే మాట పూర్తిగా పడిపోయిందా లేదా మాట కొంచెం కొంచెం నంగి నంగిగా వస్తూ ఉందా ఇవన్నీ ఆ యొక్క స్థితిని బట్టి కనుక ఈ వైద్యాన్ని నల్ల ఉమ్మెత్త వైద్యాన్ని చేసినట్లయితే ఇక ఇబ్బంది లేకుండా అది పూర్వస్థితి మాదిరిగా అంటే ఇది ఇదివరకు గతంలో ఏ రకంగా అయితే అతను ఉండేవాడో అదే మాదిరిగా కాలు చేయి సక్రమంగా వస్తుంది మాట కూడా చాలా బాగా స్పష్టంగా వస్తుంది మరి ఈ నల్ల ఉమ్మెత్త అనేది చాలా అరుదైనది అయితే ఒక నియమం అయితే ఉంది ఎవరైతే ఈ నల్ల ఉమ్మెతను ఉపయోగించుకోవాలనుకుంటారో ఈ నల్ల ఉమ్మెత ద్వారా వైద్యం పొందాలి అనుకుంటారో వారు ఈ నల్లబుమ్మెత్త చెట్టుకి ధూప దీప నైవేద్యములు సమర్పించి దీనికి ప్రదక్షిణ చేసి నమస్కారాలు పెట్టి దీనికి మొక్కిన తర్వాత మాత్రమే ఈ చెట్టు తాకాలి అనేది ఒక నియమం అయితే ఉంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి ఇది ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది మూలిక తంత్రాల్లో ఉంది చాలా స్పష్టంగా దీని గురించి వ్రాయబడి ఉంది నల్లబుమ్మెత్త సాక్షాత్తు నల్లపోచమ్మ తల్లితో సమానం అని చెప్పి చెప్పబడి ఉంది మరి చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే